అంటే మూడు చోట్ల అనేసరికి ఏంటంటేనండి, డెవలప్మెంట్ ఆలోచించి రాజధానుల కింద అంటే పెడదామనే ఉద్దేశం వచ్చింది. యాక్చువల్గా డెవలప్మెంట్ కావాలంటే రాజధానిలో పెట్టవసరం లేదు. రాజధానిలో పెట్టకుండా అక్కడ వాళ్ళకి డెవలప్మెంట్ కోసం ఏ ఏరియాకి ఎట్లా చేయాలనేది వాళ్ళు మామూలుగా చేయొచ్చు. కొన్ని కొన్ని ఇవ్వాల్సినవి అక్కడ అక్కడ డెవలప్ కావడానికి ఏమి ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలో ఏమి పెట్టాలో అవన్నీ చేయొచ్చు. అలాగే రాజధానులు అనేసరికి ఏంటంటే ప్రజల్లో ఒక రకమైన అంటే ఈ భావం వస్తుంది, మూడు రాజధానులు అయితే మనకు అసలు ఇక్కడ ఇండియాలోనే లేదు ఎక్కడను, అది కొత్తగా ఏదో ఆఫ్రికా దేశాలు చూసుకొని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. పరిపాలన అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏంటండి అంతా కూడా ఏంటంటే ఇదే మన ఈ పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని పేదలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు, బాగానే ఉంది. కాకపోతే ఇట్లాంటి నిర్ణయాలతోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోద్ది ప్రజలంతా కూడా. ఒక రకంగా మన ప్రాంతీయ తత్వం అనేది కొంచెం వస్తుంది అన్నమాట. అక్కడ ఇక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి అంటే హైకోర్టుకి వెళ్ళాలంటే కర్నూలు వెళ్ళాలి, కర్నూలు నుంచి ఏదైనా ఇది రావాలంటే శ్రీకాకుళం వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళాలి. ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి అంటే అదంతా చూసి పరిపాలన బాగానే ఉంది, అదంతా చూసి చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అదే నష్టం అంటే ఒకటండి, ఒక చాట రాజధాని అనేసరికి ఏంటంటే మామూలుగా ఇదివరకు ఉన్న రేట్లు ఒక్కసారి ఎన్హాన్స్ అయిపోయి వాళ్ళ వరకు వచ్చింది, కానీ ఎక్కడ మిగిలిన వాళ్ళు ఎక్కడికి రాలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జరిగే కార్యక్రమంలో ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మన ఈ రిటర్న్ ఇస్తానన్నారు కదా, అన్నీ కూడా రోడ్లు వేసి నానా బీభత్సం అయిపోయినాయి. ఎట్లా చేస్తారంటే తెలియదు, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. మళ్ళీ అవన్నీ కూడా ఏది అవన్నీ మళ్ళీ రీసర్వే చేసి చేయాలంటే చాలా కష్టమైపోద్ది. కాబట్టి ఏంటంటే ఆలోచించి పెద్దవాళ్ళతో కొంచెం ఆలోచించి ఒక కమిటీగా వేసుకొని అదంతా ఎలా చేయాలి, పబ్లిక్ నష్టం లేకుండా ఎలా చేయాలి అనేది చూసుకొని చేస్తే బాగుంటుంది. అందుకని ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా ఏదో ఒక అంటే ఒకళ్ళ మీద ద్వేషంతో అనేది కాకుండా ప్రజల కోసం చేసే విధానంగా చేస్తే బాగుంటుంది. చంద్రబాబు అన్నదాని కోసం కొట్టేయడం కదా, యాక్చువల్గా అయితే 33,000 ఎకరాలంటే ఓ మహా పెద్ద రాజధాని కట్టాల్సిన సెట్ కూడా ఉండదు. అన్ని చోట్ల 33 ఎకరాలు 40,000 50,000 ఎకరాలు ఏమి లేవు. కాకపోతే ఏంటంటే మనకి ఎంతవరకు అవసరం అవుద్ది, ఇంకంటే ఒకటి యాక్చువల్గా వాళ్ళు వేసినంతవరకు చూసుకొని ఎంతవరకు అవసరం అవుద్ది, ఎలా మనం దాన్ని ఉపయోగించుకోవాలి డిస్టర్బ్ చేయకోకుండా. రాజధాని అనేది ఉంచుకోవడం ఇక్కడ ఉంచుతారు, ఉంచుకోవడమే లేదు. కాకపోతే ఏంటంటే ముందుగా ఏంటంటే ఇలాగా ఇలా చేస్తే అసలు ప్రజల్లో నుంచి ఎలా వస్తుంది స్పందన అనే దానికోసం చేసినట్టుగా ఉంది తప్ప ఇంకా వేరే ఏం కనపడతలేదు. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కూడాను దీన్నే ఖాయం చేసి తగ్గించి మనం మామూలుగా 33 ఎకరాలు అంత అవసరం ఉండదు. అది చేయాలంటే కనీసం ఇంకొక 60 ఏళ్ళు పడుద్ది. అక్కడ మన హైదరాబాద్ డెవలప్ అయింది అంటే ఒక్క రోజులు డెవలప్ అవ్వలేదు, 40 సంవత్సరాలు కృషి చేస్తే కానీ అవలా. అటువంటిది ఇది 5-6 ఏళ్ళలో 10 ఏళ్ళలో అయిపోద్దా, ఇది అంత ఈజీ కాదు కదా. కాబట్టి ఏంటంటే ఆలోచించి ఏది బాగుంటుంది ఏది ఇదిగా ఉంటుందని ప్రజల కోసం చేసుకునే చేయాలి. మనం ఎప్పుడు మనం ఉన్నదంతా ఏదో రేపు జరిగే రేపు వచ్చే అంటే రెవెన్యూ కోసం ఇవాళ మనం పెట్టేసి పబ్లిక్లో మంచి చెడబెట్టు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అందుకని పబ్లిక్లో కూడా చూస్తున్నారు కదా, ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, బాగానే ఉంది, అవన్నీ బాగానే చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో మాత్రం కొంచెం వాళ్ళు ఆచి చూసి చేస్తే బాగుంటుంది, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా. డెవలప్మెంట్ అనే దానికోసం ప్రత్యేకంగా రాజకీయాలు తరలించాల్సిన రాజకీయాలు రాజధానులు ఏర్పాటు చేసిన అవసరం ఉండదు. రాజధానులుగా పెట్టి ఇప్పుడు ఏదో ఆఫ్రికాలో ఉన్నట్టు చేయాలంటే కాదు కదా. అక్కడ కావాల్సిన అక్కడ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు వాళ్ళు ఉన్నారండి, శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు. శ్రీకాకుళం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, పనులు లేక అక్కడ హైదరాబాద్ వెళ్తున్నారు, మెడ్రాస్ వెళ్తున్నారు, ఇప్పుడు మన రాజధాని సరే ఇక్కడికి వస్తున్నారు. ఈ రకంగా పాపం వాళ్ళు అక్కడ నుంచి వస్తున్నారు మామూలుగా. అట్లాంటిది అక్కడే ఏదైనా ఏర్పాటు చేసామనుకోండి, ఇట్లా జరిగి ఉన్నాయనుకోండి, అక్కడికక్కడే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, దగ్గరలో ఉంటారు అండి. అట్లాంటి చేసి ఏర్పాటు చూడాలి. అందుకని రాజధానులు పెట్టడం వల్ల ఒరిగేదేం ఉండదు అక్కడ, ఇన్ని రాజధానులు అని చెప్పేసి అని లేదండి. విజయవాడ ఏరియాలో విజయవాడలో హైదరాబాద్లో వేస్ట్ ల్యాండ్ బొచ్చుడు ఉంది, వేస్ట్గా ఉండేది, కొండలు గుట్టలు ఇవన్నీ చాలా ఉన్నాయి. విజయవాడ అంత ఫెర్టైల్ ల్యాండ్ ఇది, ఇదంతా దానికి మళ్ళీ ఇక్కడ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వైజాగ్ ఉంది, వైజాగ్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు, తిరుపతిని బ్రహ్మాండంగా డెవలప్ అవుతా ఉంది, అలాగే కర్నూలు అనంతపురం కూడా అక్కడ కూడా ఏంటంటే వీళ్ళు కియా మోటార్స్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ పెట్టి అట్లాంటివి అక్కడ చేశారనుకోండి, పబ్లిక్ వాళ్ళకి ఏంటంటే ఈ జాబు ఆ జాబ్ అనేది వచ్చి అక్కడక్కడ లోకల్గానే అడ్జస్ట్ అవుతారు. అట్లాంటి కొన్ని పరిశ్రమలు చాలా పెట్టుకుంటే అది బాగుంటుంది, అన్ని ఏరియాలకి కవర్ అవుద్ది.
అందుకే రాజధాని ఒక్కటి మార్చినందువల్ల ఉపయోగమే ఉండదు. డెవలప్ చేయాలి, మూడు అన్ని ప్రాంతాలు డెవలప్ చేసుకుంటే అనుకోండి అప్పుడు బాగుంటుంది. అంతేకాని రాజధాని ఒక్కటి, అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని ఇక్కడ రాజధాని అంటే ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది పబ్లిక్లో. అందుకంటే ఏం లేదు, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అంటే వాళ్ళకుండి ఇది ఉంటుంది అనుకోండి. కానీ ఏంటంటే అది మూడు చోట్ల అనేసరికి, యాక్చువల్గా మూడు చోట్ల అంటే ఇక్కడ హైకోర్టు అనేసరికి హైకోర్టు దానికి పెద్దగా వెళ్తారు టచ్ ఇది ఉండదు, అంతా లీగల్గా ఉంటుంది. అదంతా పబ్లిక్ జోన్ ఉంటుంది టచ్ ఇక్కడ. కాబట్టి కాకపోతే వీళ్ళదేమి ఉండదు, గవర్నమెంట్ది అక్కడ ఉపయోగ చేసేదే ఉండదు. కర్నూలులో ఉన్న హైకోర్టు, హైకోర్టు సంబంధించి ఇది లీగల్గా ఉండేదంతా అక్కడ ఉంటుంది, అక్కడ పెద్ద ఒత్తిడి ఉండదు. ఈ రెండే విజయవాడ, విశాఖపట్నం ఒత్తిడి ఉంటుంది. విజయవాడలో కూడా ఏంటంటే ఇవన్నీ మీటింగ్లు పెట్టుకుంటాకి రాజధాని, మళ్ళీ ఎగ్జిక్యూషన్ కోసం ఇంకో రాజధాని అంటే అది కరెక్ట్గా ఉండదు కదా. ఎలాగో పబ్లిక్ ఇచ్చారు, కొంత ల్యాండ్ ఇచ్చారు, దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎంతవరకు మనకు అవకాశం ఉంటుందో అది చూసుకోవటం. మిగిలిందంటారా, మిగిలింది అది బాగానే ఉంటే కనుక వాళ్ళకి మళ్ళీ రిటర్న్ చేయదలుచుకుంటే అలా చేసుకుంటే ఇది అసలు దాని మూలన ఇప్పుడు ఇంత క్రితం జరిగిన దాని మూలన మనకు వచ్చే పంటలన్నీ కూడా పోయినాయి కదండి. ఇక్కడ చక్కగా విజయవాడకి అన్ని మొత్తం ఆ ఏరియా నుంచి కూరగాయలు బ్రహ్మాండంగా వచ్చాయి, అటువన్నీ కూడా పోయినాయి. సరే ఏదో జరిగిపోయింది జరిగిపోయింది. ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇంకా అట్లాంటిది మనకి ఎంత అవసరం అంతరకు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. అంతేకాని ఇదే ఇలాగ ఏదో మామూలుగా అది చేద్దాం, సింగపూర్ చేద్దాము, మలేషియా చేద్దాం, ఇవన్నీ కరెక్ట్ కాదండి. మనకి ప్రస్తుతానికి అది అయ్యే పని కాదు. అక్కడంటే కొద్ది కొద్ది జనాభా విజయ ఆ సింగపూర్లో ఉన్నారంటే విజయవాడ అదంతా. సింగపూర్ అంటే ఏముందండి, అక్కడ అంతా ట్రేడింగ్ సెంటర్, అది ట్రేడ్ సెంటర్. అక్కడ ఏం పండేది ఏమి ఉండదు, అన్ని దేశాల నుంచి అక్కడ పెట్టుకుంటారు, అక్కడ పెట్టుకొని అక్కడ అమ్ముకుంటారు. ఏదో మన ఇద్దరు సంతలో చూసారా ఆ టైప్లో ఏంటంటే అన్ని దేశాల నుంచి తెచ్చుకొని అక్కడ అమ్ముకుంటారు. దానికి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి వాళ్ళు ట్యాక్సేషన్ చేసుకుంటున్నారు, ఆ రకంగా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ పోతున్నారు. అందుకని అది తక్కువ అంటే ఇదిన్న మన కంట్రీ అనమాట. అలాగే మనం చేసుకోవాలనుకుంటే అది అయ్యే పని కాదు. ఇంతమంది మనం అంటే మామూలుగా ఉంది జనాభా మంది అంటే ఇండియా అంటే చైనా తర్వాత మందే కదా ఇండియా అంటే. కానీ చైనా ఎలా డెవలప్ అయిందంటే వాళ్ళు ముందు చూపుతో చక్క అన్నీ చేసుకుంటున్నారు వాళ్ళు, మనమేమో ఈ రకంగా చేసుకుంటున్నాం. రాజధాని మూడు భాగాలు చేయాల్సిన నెసెసిటీ ఏం కనిపించట్లేదండి. అంత అవసరం ఉండదు అసలు రాజధానులు ఏంటంటే, మూడు రాజధానులు ఏంటంటే అర్థం లేకుండా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎక్కడ ఉంది రాజధాని, రెండు రాజధానులు మన ఇండియాలో ఏమైనా ఎక్కడన్నా ఉందే మామూలుగా, రెండు రాజధానులు కూడా లేవు. కానీ వాళ్ళు ఏంటంటే బెంగళూరు, మైసూరు ఇట్లాంటి, ఇప్పుడు చెన్నై ఉంది, చెన్నైలో అన్ని రకాలుగా చెన్నై ఉంది, చెన్నైలో మామూలుగా ఉంటుంది, అటు మన ఈ కొచ్చిన్లో ఉంది, కొచ్చి ఉంది కదా. అట్లాగా మూడు చోట్ల డెవలప్మెంట్ చూస్తున్నారు వాళ్ళు, అలా చూసుకుంటే బాగుంటుంది. అందుకని రాజధానులు పెట్టుకున్న దానివల్ల ఉపయోగమే ఉండదండి. రాజధానిగా అనేది కరెక్ట్గా నాకు తెలిసి అంటే అంత కరెక్ట్ కాదు. ఏదో ఊరిని మనం ఏదో అంటే ఒక కొత్త పన్న సృష్టించినట్టుగా అలా ఉంటుంది, కానీ అది అంత కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ చూడండి అన్ని చోట్ల, నేను చెప్తున్నా కదా వచ్చాడు స్పీడ్గా చేస్తున్నాడు ఈయన, బాగానే ఉంది చూసినంతవరకు అన్నీ బాగానే చేస్తున్నారు. కానీ ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఆచితూచి మంచి నిర్ణయం తీసుకుంటే అది బాగుంటుందని నా అభిప్రాయం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.